ناظرین آداب، آپ تمام کا زیڈ نائن اردو نیوز میں خیر مقدم ہے۔ لنگر ہاؤس سے ابراہیم باغ جانے والی سڑک پر واسوی کالج کے روبرو میں ایک انتہائی زیادہ دلخراز سڑک حادثہ پیش آیا، جہاں پر ایک آٹو کا اگلا ٹائر پھٹ جانے اور پھر سامنے سے آنے والے ٹرک سے ٹکرا جانے کے نتیجے میں آٹو میں سوار آٹو ڈرائیور اور طلبہ شدید طور پر زخمی ہو گئے۔ طلبہ کو مقامی لوگوں اور مسافرین کی مدد سے فوری طور پر علاج کے لیے لنگر ہاؤس کے پرائیویٹ اسپتال منتقل کیا۔ ڈاکٹرز نے بتایا کہ ویویک کارتک نامی طلبہ اور ملیش نامی آٹو ڈرائیور کی حالت تشویشناک ہے، جبکہ ترون، ہری کرشن، ساتوک اور سورج نامی طالب علم خطرے سے باہر بتائے جا رہے ہیں۔ بہرحال لنگر ہاؤس پولیس کے عملے نے ایک مقدمہ درج کرتے ہوئے مختلف زاویوں سے مزید تفتیش بھی شروع کر دی ہے۔ پیش ہے زیڈ نائن اردو نیوز کی ایک خصوصی رپورٹ۔ مزید تازہ ترین خبروں سے جڑے رہنے کے لیے چینل کو لائک کریں، شیئر کریں، سبسکرائب ضرور کر لیں۔ నమస్తే అండి, నేను డాక్టర్ వెంకట నగేష్ తిప్పరాజు, డైరెక్టర్ ఇన్నోవా హాస్పిటల్స్. మా దగ్గర ఈరోజు చిన్న అంటే ఈ ఇబ్రాహీం బాగ్ దగ్గర వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయిందండి. ఒక ఆటోకి ఒక పిల్లలకి మధ్యలో యాక్సిడెంట్ అయింది. కాగానే ఈ ఆరుగురు అబ్బాయిలను తీసుకురావడం జరిగింది. డాక్టర్ జేపీ గారు అండి. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ వెంకట నగేష్ తిప్పరాజు, డైరెక్టర్ ఇన్నోవా హాస్పిటల్స్ లంగరోజ్ అండి. ఇక్కడ ఇబ్రాహీం బాగ్ దగ్గర వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగిందండి. అందులో ఆరుగురు స్టూడెంట్స్ గాయపడ్డారు, ఆటో అతను కూడా గాయపడ్డారు. ఆరుగురు స్టూడెంట్లో కే వివేక్ అనే వ్యక్తికి సబరెక్నైడ్ హెమరేజ్ ఉంది. దాని తర్వాత అతనికి ఐసీయూలో మేము షిఫ్ట్ చేస్తున్నాము ఎమర్జెన్సీగా, ఎందుకంటే ఆ బ్లీడ్ మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా అబ్జర్వేషన్లో ఉంచాలి. సిటీ స్కాన్ కూడా చేయడం జరిగింది. ఈ ఆరుగురు పేషెంట్స్ రాగానే మేము వితిన్ 10 మినిట్స్లో అందరినీ ముగ్గురు నలుగురు ఇయర్ డాక్టర్స్, డాక్టర్ జబి గారు, అడ్మిన్ సుబ్రహ్మణ్యం గారు అండ్ అవర్ మా యొక్క డాక్టర్ మౌనిక గారు, పేషెంట్స్ చూస్తున్నారు మౌనిక గారు, న్యూరో ఫిజిషియన్ ఇమీడియట్గా అటెండ్ అయ్యి మొత్తం మందిని అందరినీ ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఒకరికైతే ఈ మొత్తం మందిలో ముగ్గురు సీరియస్ ఉన్నారండి. ఈ ముగ్గురు సీరియస్ అంటే వివేక్, కార్తీక్ అనే అతను స్టూడెంట్స్ అండి. వాళ్ళకి బ్రెయిన్లో ఒక అతనికి బ్లీడ్ ఉంటే ఒక అతనికి ఇంకో అతనికి కూడా సబరెక్నైడ్ హెమరేజ్ ఉంది. వీళ్ళకి అన్ని సిటీ స్కాన్లు అండ్ ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మల్లేష్ అనే వ్యక్తికి మాత్రం రిఫ్రాక్చర్స్ అయ్యి ఊపిరితిత్తుల్లో రక్తం నిండడం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా ఐసిడి ప్లేస్ చేయడం జరిగింది. చిన్న ఆపరేషన్ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత పేషెంట్ హ్యాస్ బికమ్ ఆల్ రైట్. అతను కూడా కొంచెం స్టేబుల్ అయ్యాడండి. దాని తర్వాత మిగతా తరుణ్ రెడ్డి అనే ఒక అబ్బాయికి ఫీమర్ అండ్ టిబియా రెండు ఫ్రాక్చర్ అయ్యాయి. వాటి కోసం మేము సర్జరీ చేయాల్సి ఉంటుంది. మా టీం, మా యొక్క ఆర్థో టీం అండ్ క్రిటికల్ కేర్ టీం వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి సర్జరీ చేస్తారు. మిగతా హరికృష్ణ అండ్ స్వరాజ్ సాత్విక్ అనే వాళ్ళకి మైనర్ ఇంజరీస్ ఉన్నాయి. ఫ్రంటల్ బోన్ రీజియన్లో హెడ్ ఇంజరీస్ ఉన్నాయి అండ్ వాళ్ళందరికీ సింపులేనండి. వాళ్ళని త్వరలోనే మేము పంపించే ప్రయత్నం చేస్తాము. ఈ ముగ్గురిని మాత్రం మేము సేవ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. అంటే 100% అంటే బెస్ట్ ట్రీట్మెంట్ జరిగింది ప్రస్తుతానికి. ఇప్పుడు ఇద్దరిని ఐసీయూలో షిఫ్ట్ చేసేసి
ఒక అతన్ని సర్జరీకి షిఫ్ట్ చేసే ప్లాన్ లో ఉన్నామండి. అండ్ దీనికోసం మా దగ్గర రాగానే వెంటనే మీ దీనికంటే ఎక్కువగా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్స్ అందరూ స్టాఫ్ అంతా కదిలి వచ్చేసి వెంటనే వితిన్ 10 మినిట్స్ లో ఇక్కడ తీసుకురావడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ అండి. హాస్పిటల్ తొందరగా తీసుకొస్తే మేము సేవ అందించడానికి రెడీగా ఉన్నాం. మా దగ్గర బెస్ట్ ఈఆర్ టీమ్ అండ్ బెస్ట్ క్రిటికల్ కేర్ టీమ్ అండ్ బెస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ మౌనిక న్యూరో ఫిజిషియన్, వీళ్ళంతా అటెండ్ చేయడం జరిగింది. మా ఈఆర్ టీమ్ డాక్టర్ జబి ఉల్లా అండ్ అడ్మిన్ సుబ్రహ్మణ్యం కూడా అడ్మిషన్ చేసేసి బాగా ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి. కే వివేక్ అండి, మేజర్ ఇంజరీ. మల్లేష్ మేజర్ ఇంజరీ అండి. కార్తిక్ సెరిబ్రల్ బ్లీడ్. అయితే ఇందులో ఉన్న వాళ్ళ 5 ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉండడం వల్ల 5 ట్రీట్మెంట్ జరుగుతుంది. 6 ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉన్నాయి, అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. పాపం మల్లేష్ అనే ఒక డ్రైవర్ ఆపరేటర్ ఎవరికి అతనికి ఐసీడీ బ్లీడ్ పాపం ఐసీడీ ప్లేస్ చేశాం. అతనికి ఊపిరితిత్తులు మొత్తం ఇక్కడ ఎముకలు ఇరిగి రిఫ్రాక్చర్స్ ఇరిగి రిఫ్రాక్చర్స్ అయిన తర్వాత అతనికి అక్కడ మనం అంటే వాళ్ళకి మొత్తం ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ చేసి ఆయనను సెటిల్ చేసి ఆయన గవర్నమెంట్ పంపిస్తున్నాం. డబ్బులు లేవు కాబట్టి ఫస్ట్ ప్రాధాన్యత ఆయన్ని సేవ్ చేయాలి. సేవ్ చేసి స్టెబిలైజ్ చేసేసి మేము ఆయన్ని ఇప్పుడు గవర్నమెంట్ తీసుకెళ్తా అంటున్నారు. ఒక మల్లేష్ మాత్రం సరే అండి సెటిల్ చేసి పంపిస్తామని చెప్పడం జరిగింది.